ಗುರುಭ್ಯೋ ನಮಃ. ಗುರುರ್ಬ್ರಹ್ಮ, ಗುರುರ್ವಿಷ್ಣು, ಗುರುರ್ದೇವ ಮಹೇಶ್ವರ, ಗುರುರ್ಸಾಕ್ಷಾತ್ ಪರಬ್ರಹ್ಮ, ತಸ್ಮೈ ಶ್ರೀ ಗುರವೇ ನಮಃ. ಗುರುವೇ ಸರ್ವಲೋಕಾನಾಂ ವಿಶೇಷೇ ಭವರೋಗಿಣಾಂ ನಿಧಯೇ ಸರ್ವವಿಜ್ಞಾನಾಂ ದಕ್ಷಿಣಾಮೂರ್ತಯೇ ನಮೋ ನಮಃ. ಓಂಕಾರ ಮಂತ್ರ ಸಂಯುಕ್ತಂ ನಿತ್ಯಂ ಧ್ಯಾಯಂತಿ ಯೋಗಿನಃ ಕಾಮದಂ ಮೋಕ್ಷದಂ ತಸ್ಮೈ ಓಂಕಾರಾಯ ನಮೋ ನಮಃ. ಪ್ರೇಕ್ಷಕ ಮಹಾಶಯులందరికీ ఈ ఛానల్ ద్వారా శుభోదయము. ప్లవనామ సంవత్సరంలో ఆగస్టు మాసం నందున ఏ ఏ రాశికి ఎలా ఉంటుందో మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాము. ఐదవ రాశి అయినటువంటిది సింహరాశి వారికి ఈ ఆగస్టు మాసం నందున ఎలాంటి ఫలితం ఉంటుందో మనం ఇప్పుడు తెలుసుకోగలుగుతున్నాము. సింహరాశి వారికి ఘాతవారము శనివారము. శనివారం రోజున సింహరాశి వారు ఇలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది. అలాగే సింహరాశికి రాశ్యాధిపతి సూర్యుడు. సూర్యగ్రహాన్ని ప్రీతికరంగా కిలోంబ చొప్పున ఎరుపు రంగు వస్త్రంలో సద్బ్రాహ్మణునికి గోధుమలు దానం చేయడం వలన ఆత్మపీడోపశాంత అనగా ఆత్మ ప్రశాంతంగా ఉంటుంది. అలాగే సూర్యగ్రహాన్ని ప్రీతికరంగా ఈ రాశివారు కెంపురత్నం ధరించిన ఎడల విశేషమైన ఫలితము మీకు రాగలుగుతుంది. అలాగే సింహరాశి వారికి మకా నక్షత్రము నాలుగు పాదాలు, పుబ్బా నక్షత్రము నాలుగు పాదాలు, ఉత్తరా నక్షత్రము ఒకటో పాదము ఈ రాశి వారికి వర్తిస్తుంది. సింహరాశి వారు మీరు మకా నక్షత్ర జాతకులైనచో వైఢూర్యం రత్నం ధరించవచ్చును, మీరు పుబ్బా నక్షత్ర జాతకులైనచో ముత్యం రత్నం ఈ లైన్ కట్ చేయండి. మీరు పుబ్బా నక్షత్ర జాతకులైనచో వజ్రం రత్నం ధరించవచ్చును, మీరు ఉత్తరా నక్షత్ర జాతకులైనచో కెంపురత్నం ధరించిన ఎడల ఈ రాశి వారికి ఈ నక్షత్ర జాతకులు ఈ రత్నాలు ధరించడం వలన విశేషమైన ఫలితము మీకు లభించగలదు. ఇలాంటి దుష్ఫలితాలున్నా కూడా తొలగిపోయి సత్ఫలితాలతోటి మీరు జీవితాన్ని ముందు పదంలో తీసుకొని వెళ్ళగలుగుతారు, గమనించగలరు. అలాగే ఈ ఆగస్టు మాసం నందున సింహరాశి వారికి గ్రహ సంచారం అంతంత మాత్రమే ఉంటుంది. దానివల్ల మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కొందరికి జయం చేకూరుతుంది, మరికొందరికి అపజయం చేకూరుతుంది. ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉంటుంది. శరీరంలో ఏదో రకంగా రుగ్మతలు తలెత్తుతూ ఉంటాయి. నేత్ర బాధలు, శిరోబాధలు ఉంటాయి. సంతానానికి కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏర్పడుతూ ఉంటుంది. స్త్రీల ద్వారా విరోధాలు అన్నట్లుగా ఉంటుంది. కొద్ది కొద్దిగా పనులు కూడా చాలా ఆలస్యంగా పూర్తి అవుతూ ఉంటాయి. అన్నింటా కొద్దిగా అపజయం చేకూరుతుంటుంది. జాగ్రత్తగా ఉండాలి ఈ మాసం నందున. కావున సాధ్యమైనంత వరకు ఈ రాశి వారు మీరు ధనం వెచ్చించి పూజలు చేసుకునొచ్చును. లేదు, ధనము లేదు అన్న సమయంలో ధనము లేదు అనుకున్న వారు ప్రతిరోజు కూడా సూర్య నమస్కారాలు చేసుకోండి, ఆదిత్య హృదయం పారాయణ చేసుకోండి, సూర్యాష్టకం పారాయణ చేసుకోండి. దానివల్ల ఆ సూర్యనారాయణుడు మిమ్మల్ని అన్ని విధాలుగా కాపాడి మీలో తేజస్సును నింపే అవకాశం చాలా ఉంటుంది. ఎందుకంటే మీకు సూర్యుడు మీ రాశి వారికి అధిపతి కాబట్టి ఆయనను ఎక్కువగా ప్రార్థించిన ఎడల మీకు ఎలాంటి దోషాలను కూడా పటాపం చేయగలుగుతాడు. మీరు ధనం వెచ్చించి పూజలు చేసుకునేవారు సుదర్శన హోమం చేసుకునేటల మీకు ఎలాంటి దుష్ఫలితాలున్నా కూడా తొలగిపోయి ఆ సుదర్శన భగవానుడు మిమ్మల్ని కాపాడుతాడు. అన్నింటా మీకు జయం చేకూరుతుంది. జయ శ్రీమన్నారాయణ. ఓ నమ శివాయ.